எப்படின்னு சொல்ல போகிறோம்ட்டு பார்ட் டி கம்ப்யூட்டேஷன் ஆஃப் டேக்ஸ் பேயபிள். ஸோ இப்படி தான் நம்ம ஏன் சூஸ்ன்ட்டு பார்ட் சி பார்ட் பார்ட் ஏ பார்ட் பி பார்ட் பார்ட் ஏ பார்ட் பி பார்ட் சி வச்சு டீட்டெயிலாக சூஸ்னோம். இப்படி பார்ட் டி வச்சு ஆக்சுவலி மனம் ஏன் செய்யணும் அவசியம் இல்லை, எந்தக்கு கிடச்சி ஆட்டோமேட்டிக்காக ஃபில் ஆகிப்போம் உண்டுது. மன டோட்டல் இன்கம் எந்தன்ட்டு டோட்டல் எக்ஸ் பர்சன் டோட்டல் டேக்ஸபிள் இன்கம் எந்தன்ட்டு 650,580 ருபீஸ் வச்சு டோட்டல் டேக்ஸபிள் இன்கம். ஸோ அது ఎలాగా క్యాలిక్యులేట్ ఏందంటే మన శాలరీ ఆ ఎక్స్ పర్సన్ టోటల్ టాక్సబుల్ శాలరీ ఎంత అండ్ దెన్ ఎక్స్ పర్సన్కి వచ్చేసి హౌస్ ప్రాపర్టీ ఎంత అండ్ దెన్ ఎక్స్ పర్సన్కి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎంత అండ్ దెన్ ఏమైనా డిడక్షన్స్ ఉందా అన్నీ క్యాలిక్యులేట్ చేసి వచ్చిన టాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 650,580 రూపీస్. ఈ 650,580 రూపీస్కి ట్యాక్స్ ల్యాబ్ వచ్చేసి అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే 0 రూపీస్ టు 250,000 రూపీస్ వచ్చేసి 0% ట్యాక్స్ ల్యాబ్. సో నెక్స్ట్ వచ్చేసి 250,000 నుంచి 5 లాక్ రూపీస్కి వచ్చేసి 10% ట్యాక్స్ ల్యాబ్. సో అండ్ దెన్ 5 లాక్ టు రిమైనింగ్ అమౌంట్, సో రిమైనింగ్ అంటే 150,580 రూపీస్కి వచ్చేసి రిమైనింగ్ ట్యాక్స్ ఎంతంటే 20% ట్యాక్స్ ల్యాబ్. సో ఈ మూడు అప్లికబుల్ అయ్యి ఎంత వచ్చిందంటే ట్యాక్స్ 42,616 వచ్చేసి ఏ ఎక్స్ పర్సన్కి వచ్చేసి ట్యాక్స్ పేయబుల్ ఆన్ టోటల్ ఇన్కమ్. ఎక్కువ మందిలో వచ్చేసి ఒక మిస్టేక్ ఏం చేస్తుందంటే 650,580 రూపీస్ చేసి థర్డ్ స్లాబ్లో ఉంది, దట్ ఈస్ 5 లాక్ టు 10 లాక్ స్లాబ్లో ఉంది. నేను 20% ఆఫ్ దిస్ అమౌంట్ పే చేయాలని అనుకుంటాను కానీ అది కాదు. ఎందుకంటే ఇది చేసి ట్యాక్స్ ల్యాబ్ ఎలా వస్తుందంటే ఒక ట్యాక్స్ ల్యాబ్ ఫిల్ అయిపోతుందా నెక్స్ట్ ట్యాక్ స్లాబ్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి 0 టు 2 లాక్ 50,000 వచ్చేసి ఈ అమౌంట్ వచ్చేసి క్యాటగరీస్ అవుతుంది. సో 650,580 రూపీస్ ఎలా క్యాటగరీస్ అవుతుందంటే 0 టు 2 లాక్ 50,000 ఒక స్లాబ్, 2 లాక్ 50,000 టు 5 లాక్ వచ్చేసి సెకండ్ కేటగిరీ, 5 లాక్ టు రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ ఎంత 150,580 రూపీస్. సో ఈ మూడు కేటగిరీగా స్ప్లిట్ అయ్యి దానికి కూడా క్యాలిక్యులేట్ చేసేదా ఈ ట్యాక్స్ 42,616 రూపీస్. సో దానికి వచ్చేసి ఎడ్యుకేషన్ అప్లికబుల్ అవుతుంది. అండ్ దెన్ టోటల్ ట్యాక్స్ ఎంతంటే టోటల్ ట్యాక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎంతంటే 43,894 రూపీస్. సో అండ్ దెన్ ఎంత పే ఎంత వచ్చేసి టోటల్ ట్యాక్స్, ఇఫ్ సపోజ్ సమ్ ఇంట్రెస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్లో చేసి సమ్ ట్యాక్స్ లేట్గా పే చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ అప్లికబుల్ అవుతుంది. మన ఎక్స్పర్స్ ఇంకా ఎంత ఏం లేదు, సో అన్ని 00గా ఉంటాయి, మనకి ఏది మేము ఎడిట్ చేయలేము. సో టోటల్గా 43,894 వచ్చేసి టోటల్ ట్యాక్స్ ఫీ అండ్ ఇంట్రెస్ట్.